అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు ఇచ్చినటువంటి నూతన దినముకై దేవునికి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మరి మన యొక్క సిస్టర్స్ ఫెలోషిప్ ని ప్రేయర్ ద్వారా స్టార్ట్ చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, నిత్య నివాసి అయినటువంటి తండ్రి, పరిశుద్ధమైన దేవ, అత్యున్నతమైన ఘనమైన నామంలో మీ బిడ్డలంగా తండ్రి మీ పాదసందులో చేరి మీ నామాన్ని ఉచ్చరించడానికి, మీ నామాన్ని కీర్తించడానికి, మీ నామాన్ని పూజించడానికి ప్రభా మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయంకై స్తోత్రములు. మీ నామం అన్ని నాముల కంటే పైనామములుగా ఉంటుంది. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద నీటి అందే కానీ ఏ నామంలో రక్షణ లేదు కానీ ప్రభా కేవలం మీ నామంలో మాకు ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణకై, అమూల్యమైన రక్షణకై తండ్రి మీకు వెళ్ళలేని స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆ రక్షణ ద్వారా మాకు ఇచ్చినటువంటి స్వతంత్రముకై స్తోత్రాలు. మా తండ్రి దగ్గరికి రావడానికి, మా దేవుని సేవించటానికి, అన్ని వేళలో అన్ని సమయాల్లో తండ్రి అని పిలవడానికి ప్రభ మీరు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతకై స్తోత్రములు. ఇటు స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమ దేవుడిగా గల జనులు ధన్యులు అన్నారు ప్రభ. అవును తండ్రి, ఈ ధన్యతకరమైన జీవితంలోనికి మిమ్మల్ని నడిపించారు. తమ దేవుని ఎరుగువారు శక్తితో గొప్ప కార్యములు చేస్తారన్నారు. ఆ రీతిగా తండ్రి ఈ జీవిత యాత్రలో మేము ముందుకు సాగునట్లు మీరు చూపుతున్న మీ కృపలన్నిటికై స్తోత్రములు, మీ ప్రేమకై స్తోత్రములు, మీ దయా దాక్షిణ్యాలకై స్తోత్రములు, మీ మంచితనముకై స్తోత్రములు. మా సహవాసం దీవించి ఆస్వాదించిన తండ్రి, మీరే అధికారిగా ఉండి ఆధిపత్యము వహించి తండ్రి, కేవలము మీ నామం మాత్రమే తండ్రి మా జీవితాల ద్వారా ఈ యొక్క సహవాసము ద్వారా గణపరచబడినట్లు తండ్రి, అనేకులకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉండనట్లు మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకునమని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒక చక్కటి పాటను విందాము.
అందరికీ ప్రైస్తులండి. మరి ఈరోజు వాక్యము మరి ప్రావర్బ్స్ 11:16 లో ఉంటుంది ఒక మాట, సామెతలు 11:16 ఒక చక్కటి మాట ఉంటుంది. ఏమిందంటే, నెనరు గల స్త్రీ ఘనతనందును. నెనరు గల స్త్రీ ఇంగ్లీష్లో ఏముంది, అగ్రేషియస్ ఉమెన్ అని ఉంది. అగ్రేషియస్ ఉమెన్ రిటైనర్ ఆనర్. అగ్రేషియస్ ఉమెన్, నెనరు గల స్త్రీ ఏం పొందుతుందంట, ఘనత పొందుతుందంట. సరే, మనం లూకా 8వ అధ్యాయంలో మరి మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఈ స్త్రీ ఎవరో చూద్దాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్త తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడుగు పూజ భార్యయగు యోహన్నాయు సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. అదే లూకాలో మరి 24వ అధ్యాయం చివరి అధ్యాయంలో ఇక్కడ కూడా మరి 9 and 10 చదువుకుందాం. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు యోహన్నాయు యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. ఇక్కడ మరి 2 చోట్ల మనం ఎవరి గురించి చదువుకున్నామో, యోహన్నా. ఈ యోహన్నా ఎవరంటే ఇక్కడ చూసాం ఆమె ఎవరు, మరి హేరోది యొక్క గృహ నిర్వాహకుడు పూజా యొక్క భార్య. ఈ యొక్క యోహన్నా అంటే అర్థం ఏంటంటే, గాడ్స్ గిఫ్ట్, లేకుంటే షీ ఫౌండ్ గ్రేస్ విత్ గాడ్ అని అర్థం ఇచ్చు మాట. మరి ఈమె దేని వల్ల దేవుని యొక్క కృప పొందుకుంది, దేవుని యొక్క దయ ఎందుకు ఏ విషయంలో పొందుకుందంటే, ఆమె కూడా రోగగ్రస్తురాలుగా ఉన్నట్టు చూస్తాం. ఇక్కడ మనం చూస్తే 24వ అధ్యాయంలో చదువుకున్న మాట ఏంటంటే, అక్కడ అపవిత్రాత్మలను
వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు. ఆ కొందరు స్త్రీలో ఈ యోహన్న కూడా ఉంది. అంటే ఆమె షీ వాజ్ సఫరింగ్ విత్ సమ్ ఇన్ఫర్మిటీ, అదేందో మెన్షన్ చేయలేదు కానీ మరి అపవిత్రాత్మనో లేకుంటే మరి ఏదైనా రోగమో తెలియదు కానీ, బట్ అక్కడ తను స్వస్థత పరచబడినట్లు చూస్తున్నాం. కొందరి స్త్రీలో ఆమె కూడా ఉంది, ఆ ఏడు దయ్యములు పోగొట్టుకున్నటువంటి మగ్ధలేనే మరియా. మరి ఇంకా కొందరి స్త్రీలతో ఈ యొక్క మరి యోహన్న జోయాన్న కూడా ఉన్నట్లు చూస్తున్నాం. ఇక్కడ మరి ఈ స్త్రీ దేవుని కృప పొందుకున్న తర్వాత ఏం చేసింది? దేవుని దగ్గరకు వచ్చింది. మరి ఈమె ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి భర్తకు భార్యగా ఉంటుంది. మరి రాజు గృహ నిర్వాహకుడిగా పనిచేస్తున్నటువంటి పూజా భార్య ఈమె, ఒక మంచి స్థానంలో ఉంది. అయితే మరి తన స్థానంను తన యొక్క తనకున్నటువంటి లోక సంబంధమైనటువంటి జ్ఞానం కానివ్వండి, లేకుంటే తనకున్నటువంటి ఆ పరిధిని అది పక్కన పెట్టేసి దేవుణ్ణి ఎరిత్తిగా వెంబడించింది అని అంటే, ఈ స్త్రీ ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి తన యొక్క మరి ఉన్నటువంటి ఆ రోగంను తనకున్నటువంటి ఆ ఇన్ఫర్మిటీని ఎప్పుడైతే పోగొట్టుకుందో అప్పుడు నుంచి మరి దేవుణ్ణి వెంబడిస్తూ వచ్చింది. తన పోగొట్టుకున్నటువంటి ఆ రోగం కదా, మనం కూడా మరి స్థిరముగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మనము పోగొట్టుకున్నటువంటి ఆ పాప క్షమాపణ, ఎప్పుడైతే మనము మరి రక్షణ స్వీకరించినామో, ఈ రక్షకుని ఎరిగామో, మనం కూడా ఏం చేయాలా? యోహన్న లాగా దేవుణ్ణి సేవించు వారంగా ఉండాలా. ఎలా సేవించాలా దేవుణ్ణి అనంటే, మరి యోహన్న ఎలా సేవించింది? తన పూర్ణ బలముతో దేవుని సేవిస్తూ వచ్చింది. ఒక గృహ నిర్వాహకుని భారీగా ఉంటుంది హేరోదు దగ్గర, అయితే తను తనకు భయపడలేదు. తను పొందుకున్నటువంటి స్వస్థత చాలా గొప్పది. అయితే ఈ దేవుడే సత్య దేవుడు, ఈ దేవుడే నిజమైన దేవుడు, నేను సేవించవలసింది ఈ దేవుణ్ణి అని గ్రహించి ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ సేవిస్తూ వచ్చినట్లు చూస్తాం. అయితే మరి ఎలా సేవించింది అనంటే, తనకు కలిగిన దాంట్లో దేవునికి ఇచ్చే విషయంలో తను ఎక్కడ తప్పిపోలేదు. తను దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎలా రుజువు చూపిస్తుందంటే, కిందికి వస్తే తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చింది. వారు మరి సహకరించటమే కాదు, దేవుని పరిచర్యలో వారు సహకరిస్తున్నారంట. వారు ఎక్కడికి 12 మంది శిష్యులు తర్వాత, అంటే మరి యూదా ఇస్కరియోతు తర్వాత మరి 12వ శిష్యుడు చేర్చబడినటువంటి ఆ మత్తయితో పాటు వీరు కూడా దేవుణ్ణి ప్రకటిస్తూ వచ్చారట. ఏ పట్టణానికి వెళ్తే ఆ పట్టణానికి వెళుతూ, అంత మాత్రమే కాదు కానీ వారికి ఉన్నటువంటి మరి సంపద కానివ్వండి, వారికి ఉన్నటువంటి మరి ఏదైనా దేవుడు వారికి ఇచ్చింది దానిలో వారు దేవుణ్ణి గణపరుస్తూ వచ్చినట్లు చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ స్త్రీ ఎక్కడుంది? మరి సమాధి, దేవుడు సమాధి చేయబడినప్పుడు మరి స్త్రీలో వేస్తున్నప్పుడు అక్కడుంది. అయితే ఆ యొక్క పునరుద్ధాన దినము దేవుడు మరి నేను 3వ దినమున లేస్తాను అని ప్రకటించినటువంటి ఆ మాటను తను జ్ఞాపకం చేసుకొని తను కూడా సుగంధ ద్రవ్యములన్నీ సిద్ధపరిచి దేవుని యొక్క సమాధిని చూడడానికి వెళ్తుంది. అంటే దేవుడు అక్కడ, దేవుడు లేస్తానన్నాడు కదా అని ఆ విశ్వాసముతో తను అక్కడికి వెళ్తుంది. నిజంగానే మరి అక్కడ దేవుని యొక్క ప్రేమను కనుగొన్నాక, షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు ప్రీచ్. ఆమె కూడా ఒకరి స్త్రీలలో షీ వాజ్ ద వన్ ఆఫ్ ద ప్రీచర్స్ అన్నమాట. అంటే విట్నెస్ చేయటానికి మరి పరిగెత్తుకుంటూ వీరందరూ వచ్చి మరి ఈ శిష్యులకు, ఆ 11 మంది శిష్యులకు చెప్పారు. ఏమని చెప్పారు? నిజమే, యేసు చెప్పినట్లే ఆయన తిరిగి లేచాడు అని బోధిస్తూ వచ్చారు. అయితే వారు నమ్మలే. అయితే దాంట్లో ఎవరు వచ్చారు? పరిగెత్తుకుంటూ పేతురు వస్తాడు. అట్లా మరి ఈ స్త్రీ మరి బోల్డ్ గా దేవుని గురించి ప్రకటిస్తూ వస్తుంది. దేవుడు లేచాడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు మృతులలో లేడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన చెప్పినట్లు, ఆయన చెప్పిన విధముగా ఆయన లేచాడు అని ఆమె విశ్వసించింది. మన దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరమందు ఆశీనుడైనటువంటి ఆ దేవుడు మన హృదయములలో, మన జీవితాలలో ఉండడానికి ఇష్టపడినటువంటి ఆ దేవుడు, మన కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడు మనలో ఉంటున్నాడు. అందుకే అంటాడు కదా, మీ దేహమే దేవునికి ఆలయము, ఆయన ఆలయముగా చేయబడ్డాం మనం. అది ఎరిగినటువంటి ఈ స్త్రీ, ఈ యోహన్న జోయాన్న ఏం చేస్తూ వచ్చింది? క్రీస్తును ప్రకటిస్తూ వచ్చింది. క్రీస్తును ఎంతగా ప్రేమించిందంటే, తను మరి ప్రత్యేకింపబడిన దానిగా మరి సువార్త ప్రకటిస్తూ దేవుని యొక్క సేవ చేస్తూ సహకారిగా ఉంటుంది. సువార్త ప్రకటించే వారితో తను కూడా చేయి కలిపిందిగా ఉంటుంది. తన భారము
అయ్యో నేను కూడా దేవుణ్ణి ఎరిగాను, నాలాగా అనేకులు దేవుని తెలుసుకోవాలనే ఆశ తనలో ఉన్నట్లు చూస్తున్నా. మరి నేను లలితక్క మరి వాల్టర్ అన్న గురించి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. వాల్టర్ అన్న అండ్ లలితక్క దేవేర్ అవర్ సండే స్కూల్ టీచర్స్. మేము అంటే చిన్నగా ఉన్నప్పుడు నేను హై స్కూల్లో ఉన్నాను అనుకుంటా, మరి నేను జూనియర్స్ లో ఉన్నప్పుడే వాల్టర్ అన్న మరి సండే స్కూల్కి వచ్చారు, నేను సీనియర్ క్లాస్ లో ఉన్నప్పుడు లలితక్క వచ్చింది. మరి వాల్టర్ అన్న గురించి మేము ఇక్కడ ఒకటి ముఖ్యమైన విషయం చెప్పాలా, ఏంటంటే అన్న మరి తను సండే స్కూల్ టీచర్ గా ఉన్నప్పుడు మరి ఆయన ఒక్కడే హీ వాజ్ సో ప్యాషనేట్ ఫర్ ద లార్డ్ అని నేను ఎందుకు చెప్పగలనంటే, మరి రక్షణ పొందినటువంటి అతను సేవ చేయాలనే ఆశ. మరి మేము ట్విన్లాండ్ కంపౌండ్ లో పక్కనే హెబ్రోన్ పక్కనే ఉన్నటువంటి ఆ కంపౌండ్ లో ఉండేవాళ్ళము. ఉన్నప్పుడు మరి మేము చాలా మంది యవనస్తులు ఉండేవాళ్ళం, కానీ అక్కడ ఎక్కువ అంటే హెబ్రోన్కి వెళ్ళి రావటం వరకే మా పని. హెబ్రోన్కి వెళ్ళటము, సేవ చేయటం అంటే అక్కడ అన్ని పనులు చేసేవాళ్ళము, ఊడవటము, కడగటము, తోమటము, అన్ని పనులు చేసేవాళ్ళం, కానీ మా ఇష్టానుసారమైన జీవితం జీవించేవాళ్ళం. అయితే అన్న ఏం చేసేవాళ్ళు అంటే మరి ఒక్కడే, మరి తనకు ఎంత భారం అంటే ఈ ట్విన్లాండ్ కంపౌండ్ లో ఇంతమంది యవనస్తులు ఉన్నారు, ఈ బిడ్డలను ఎట్లయినా మరి దేవుళ్ళలోనికి నడిపించాలనే ఆశ. మరి మా లైన్ లో అందరూ క్రైస్తవులే, ఆల్మోస్ట్ 90% దేవుని ఎరిగినటువంటి వారే. అయితే దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారంగా జీవించట్లేదు. అయితే అది అన్న నేర్పిస్తూ వచ్చాడు. ప్రతి వన్స్ ఇన్ 2 మంత్స్ యూస్ టు కమ్, ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట, వచ్చి మాకు ఒక 15-20 నిమిషాలు వాక్యం చెప్పి సెకండ్ కమింగ్ గురించి చెప్పి మమ్మల్ని సిద్ధపరిచేవాడు. మనం ఏ రీతిగా సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలో అని ఈ మాటలు 30 సంవత్సరాల క్రితమే అన్న మాకు బోధిస్తూ వచ్చాడనమాట. అంత మాత్రమే కాదు కానీ మరి తను ఎంతో బాధ్యత కలిగినటువంటి వాడిగా తనకు అప్పచెప్పినటువంటి ఆ పని నమ్మకంగా చేశాడు. తను పొందుకున్నటువంటి ఆ రక్షణ మరి ఇతరులకు ఇతరులు కూడా తెలుసుకోవాలా, ఇతరులు కూడా ఈ ఆశ ఈ యొక్క రక్షణను పొందుకోవాలా, రక్షణలో కొనసాగాల, దేవుని కొరకు వారి జీవితాలు సమర్పించుకోవాలా, దేవుని కొరకు వారు జీవించాలా అనే ఆశను అన్న నెరవేరుస్తూ వచ్చాడు. అది మేము వ్యక్తిగతంగా నేను చూసినటువంటి అన్నలో ఉన్నటువంటి ఆ భారం. అంత మాత్రమే కాదు కానీ మరి లలితక్క విషయం చూస్తే అక్క మరి నాకు తెలిసి మేము సీనియర్స్కి వచ్చినప్పుడు అక్క మాకు సండే స్కూల్ టీచర్, మరి అక్క ఎంత అంటే దేవుణ్ణిలో ఎంత ఎదిగా ఉండేదంటే ముందు వచ్చేసేది మందిరానికి సండే స్కూల్కి, మేము వెళ్ళేసరికి ముందు సండే స్కూల్లో ఉండేదన్నమాట అక్క. అది అంత మాత్రమే కాదు కానీ అక్క ఎవ్రీ టైం అంటే తన ముఖంలో నవ్వు చూసాం మేము. ఎప్పుడు చూసినా నేను అంటే తను బిఫోర్ షీ వాజ్ హాస్పిటలైజ్ ఒక 3-4 డేస్ ముందు అక్కతో మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు అక్క షీ వాజ్ షేరింగ్ హర్ అంటే తను పాస్ట్ లో జరిగినటువంటి తను పోయినటువంటి తన కష్టతరం గుండా పోయినటువంటి ఆ పనులన్నీ లేకుంటే తను అనుభవించినటువంటి ఆ సాక్ష్యము పంచుకుంటూ వచ్చింది. ఎస్తేర్ ఆ దినాలు ఇంకా రావు, మనం ఆ దినాలు ఇంకా చూడలేమేమో అనిపిస్తుంది. మనం పొందినటువంటి అనుభూతులు హెబ్రోన్లో, మనం పొందినటువంటి ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, మనం చూసినటువంటి ఆ రోజులు హెబ్రోన్లో ఇంకా రావేమో అనని తను చెప్తా వచ్చింది. మనం సిద్ధపడాలి ఎస్తేర్, మనం ఇప్పుడు సమర్పించుకోవాలా. ఇంకా మన టైం ఎప్పుడు సొత్త తెలియదు. మీ అన్న అనేవాడు కదా చిటికలో అంటే కనురెప్పు పాటున మనం దేవుని దగ్గరికి ఎట్లా వెళ్ళిపోతాం, అలాగే అన్న వెళ్ళిపోయాడు, మరి మనం కూడా అట్లా సిద్ధపడి ఉండాలి ఎస్తేర్ అని చెప్పింది అక్క. ఒక 30-40 మినిట్స్ నాతో మాట్లాడుతూ వచ్చింది. అయితే నాకు చాలా భారం అంటే అక్కతో మాట్లాడాలా, మాట్లాడుతూ ఉంటే ఇంకా మాట్లాడాలనిపించింది. తను చెప్పిన మాటలు ఏంటంటే మనం సిద్ధపాటు కలిగిన వరంగా ఉండాల. మనకు కలిగింది మన దాంట్లో మనకున్న సోమత కొలది, మనకున్న సామర్థ్యం కొలది దేవుణ్ణి సేవించాలా. ఇదే ఇస్తే మనం చేయదగింది. ఇంకా దేవుడు కొంతకాలం మనం భూమి మీద ఉంచాడు. ఆ ఉంచినటువంటి ఆ కాలంలో దేవుణ్ణి మనం ఏ రీతిగా సేవించగలం. ఆమె యాక్చువల్ గా అక్క షీ వాజ్ వెరీ సిక్ పర్సన్, అంటే తన క్యాన్సర్ తో బాధపడుతున్నప్పటికీ ఈ మాటలు తిరిగి మరి నేను సండే స్కూల్ టీచర్ గా ఏ మాటలు అయితే తన దగ్గర విన్నానో ఎప్పుడు అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉండేది. అట్ ద సేమ్ టైం షీ వాజ్ సో లవింగ్, సో కేరింగ్, అంటే అంత ఇదిగా ఉండేది అనమాట అక్క. ఒక టీచర్ అని మాకు భయం ఉండేది కాదు, అంటే అంత ఇంటిమసీ మెయింటైన్ చేసేది. ఒక సొంత సిస్టర్స్ లాగా మమ్మల్ని చూసుకునేది. చిన్న వాళ్ళమైనప్పటికీ చాలా క్లోజ్ గా షీ యూజ్డ్ టు మూవ్ విత్ us. అట్లా అక్క యొక్క ప్రేమను మేము పొందుకున్నాం. ఒక సండే స్కూల్ టీచర్ గా తన బాధ్యతలు తన నెరవేర్చుకుంటూ వచ్చింది. అంత మాత్రమే కాదు, మేమందరం యూత్ లో మరి యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు మేమందరం అంటే హెబ్రోన్ లో పరిచర్య చేసినప్పుడు అందరినీ నవ్వించేది ఎక్కువ. షీ వాజ్ వెరీ ఎంథూజియాస్టిక్ అనమాట దేవుని పని చేస్తున్నప్పుడు.
అందరినీ నవ్విస్తూ అందరితో సమాధానంగా ఉండేటట్టు చూసేది. అట్లా మరి అక్క యొక్క ప్రత్యేకమైన జీవితము, తను మరి క్యాన్సర్ పేషెంట్ గా ఉంటూ వచ్చినప్పుడు కూడా తన యొక్క జీవితంలో ఎప్పుడు నిరాశ నిస్పృహ నేను చూడలేదండి. ఎప్పుడన్నా నేను దుబాయ్లో ఉన్నప్పుడు మేము అక్కతో అంటే నేను కాంటాక్ట్ అయినప్పుడు అక్క ఎప్పుడు సంతోషంగా ఉన్నట్టే మాట్లాడేది. తను చాట్ చేసినప్పుడు కూడా మరి ఎలా ఉన్నావమ్మా అవయ్యు అని నేను అడిగేది, కానీ నాకు ఇలా ఉందేస్తే ప్రేయర్ చేయండి నాకు బాధ ఉందని చెప్పేది కాదు. అప్పటికే అక్క బాధపడతా ఉంది, కానీ ఎప్పుడు తన బాధను తను చెప్పుకోలేదు. తను మరి దేవుని ప్రేమను పొందుకున్నటువంటి వ్యక్తిగా, దేవుని కృపను పొందుకున్నటువంటి వ్యక్తిగా తను కూడా ఇతరులను గురించి, ఇతరుల యొక్క బాధ్యత అంటే రక్షణ పొందాలనే బాధ్యత మన తన మేనగడులు చెప్తూ వచ్చింది కదా, నేను రక్షణ పొందడానికి నేను దేవునిలోనికి రావడానికి తను కన్నీటి ప్రార్థన తను ఉపవాస ప్రార్థన చేసింది. మరి అప్పుడు మనం యోహన్నాన్ని చూస్తున్నాము, మరి ఇప్పుడు కూడా మనం కొంతమంది స్త్రీలను చూడగలుగుతున్నాం. లలితక్క మరి దేవుని మహిమలోనికి చేర్చబడింది, ఇద్దరు అన్న అక్క అక్కడ సంతోషంగా ఉన్నారు. అయితే మనము చేయవలసిన పని ఈ లోకంలో మనం చేస్తున్నామా, దేవుడు అప్పచెప్పిన పని మనం నమ్మకంగా చేస్తున్నామా అని మనల్ని మనం పరీక్షించుకుందాం. ఏం పని అప్పచెప్పాడో ఆ పనిని మనం దేవుని కొరకు మరి శక్తి వంచన లేకుండా ఆయన మహిమ కొరకు మనం చేయగలుగుతున్నామా? సేవ చేశామంటే చేసామని కాదండి, ఏం చేస్తున్నా మనము ఎలా చేయ దేవునికి ప్రీతికరమైన సేవ చేయగలుగుతున్నామా? ఎప్పుడైతే అప్రీతికరమైన సేవ చేస్తామో దేవుడు మన ద్వారా మన జీవితాల ద్వారా కూడా ఆయన ఘనపరచబడే వారిగా ఉంటున్నాడు, ఆయన మహిమ పొందుకునే వాడిగా ఉంటున్నాడు. ఆ రీతిగా మనల్ని దేవుడు సిద్ధపరచునుగాక. మనం ప్రార్థనలోకి వెళ్దామండి. సిస్టర్ ఎలిజబెత్ రాణి ప్రార్థనిస్తా. ప్రేమగల పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవ జీవాధిపతి యేసుప్రభువారి ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభా అని వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చారు, యోహాన్నను ప్రభా మా ముందు తెచ్చారు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. తను ఏ విధంగా నిన్నరుగల స్త్రీగా ఉంటూ వచ్చిందో తండ్రి, నీ యొక్క పని పరిచర్ ఏ విధంగా చేస్తూ వచ్చిందో ప్రభా మాట్లాడుతూ వచ్చిన నీ ప్రేమ కృపంతటిని బట్టి నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తుంటున్నాను తండ్రి, నిన్ను కొనియాడుచుంటున్నాను. అంత మాత్రమే కాకుండా ప్రభా తండ్రి, లలిత వాల్టర్ సిస్టర్ గురించి కూడా మీరు ప్రభా హెచ్చరిక చేస్తూ వచ్చారు తండ్రి. మా పితరుల యొక్క మాదిరిని, శ్రమానుభవంను మా జీవితంలో మేము మాదిరిగా పెట్టుకొని సాగిపోగలుగుతాం తండ్రి. నీ కృపను నీ సహాయమును దేవాను మాకు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నా. వారి ప్రవర్తన ఫలాన్ని మేము ఆధారం చేసుకుని సాగిపోయే కృపను దయచేస్తురండి తండ్రి, కృపను చూపించండి. అలాగే ప్రభా తండ్రి, వాళ్ళ ట్రంకుల వల్ల ఇద్దరు పిల్లల విషయంలో కూడా సహాయం చేయండి. నీవే వారిని ఆదరిస్తూ బలపరుస్తురండి, నీవే వారికి తండ్రిగా తల్లిగా ఉండి ఆదరిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను దేవ, కృపను అనుగ్రహించండి. అలాగే ప్రభా యోహాన్న వలె మా జీవితంలో మేము కూడా ఇతరులకు నీ యొక్క తండ్రి రక్షణ వార్తను ప్రకటించే వారిగా, అనేకులను నీ వైపుకు నడిపించే వారంగా నేను మేము ఉండుటకు తండ్రి, నీ కృపను నీ సహాయమును మీరు మాకు దయచేస్తురండి దేవా, కృపను అనుగ్రహించండి. ఈ యొక్క సిస్టర్స్ ఫెలోషిప్ లో తండ్రి ఈ దినం ప్రభా పాలు పొందిన పార్టిసిపేట్ చేసిన వారందరి కొరకే ప్రార్థిస్తుంటున్నా. ఎవరు ఏ అక్కరే అవసరత కలిగి వచ్చి ఉంటున్నారో వారి ప్రతి అక్కరను ప్రతి అవసరతను ప్రభా క్రీస్తు యేసు మహిమలో తీర్చండి. వారి శరీర మానసిక ఆత్మీయ అక్కర్ల అవసరతలన్నీ క్రీస్తు మహిమలో తీర్చండి, సహాయం చేయండి. ఎవరైతే బలహీనులుగా ఉంటున్నారో వారిని బలపరచండి, రక్షణ వారికి రక్షణ దయచేయండి తండ్రి. అనారోగ్య స్థితిలో ఉంటున్న వారందరినీ నీవే ముట్టండి దేవా, స్వస్థపరచండి తండ్రి. ఎవరైతే ప్రార్థించమని కోరి ఉన్నారో అలాంటి వారందరి కొరకు ప్రార్థిస్తుంటున్నారు. వారి శరీర మానసిక ఆత్మీయ అక్కర్ల అవసరతలన్నీ క్రీస్తు యేసులో తీర్చండి దేవా. అలాగే ప్రభా యొక్క సిస్టర్స్ ఫెలోషిప్ ని ప్రభా తండ్రి ఆర్గనైజ్ చేస్తున్న బ్రదర్ ని జ్ఞాపకం చేసుకోండి, నీ ఆత్మాభిషేకం చేత వాడుకోండి తండ్రి, నీ పరలోక జ్ఞానం ఇచ్చి నడిపించండి. అలాగే ఎస్తేర్ అక్క కొరకు ప్రార్థిస్తుంటున్నాను దేవ, తనకు కూడా దైవ జ్ఞానం చేత నింపుతురండి, నీ ఆత్మాభిషేకమును నీవు అనుగ్రహిస్తురండి దేవ, మెండుగా దయచేయండి, సహాయం చేయండి. ఈ యొక్క గ్రూప్ లో ఎవరైతే తండ్రి ప్రార్థించమన్నారో వాళ్ళందరూ అక్కర్ల అవసరతలన్నీ తీర్చుమని, ఇంకేవైతే ప్రభా ప్రార్థించవలసిందో వారికి కావలసిన ప్రభా ఆత్మాభిషేకమును దయచేయమని తండ్రి, మా ప్రతి అక్కర అవసరతలన్నీ క్రీస్తు మహిమలో తీర్చుమని, నన్ను నేను తగ్గించుకుంటూనే ఘనమైన నామని హెచ్చిస్తూ యేసు ప్రభువారి ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. సిస్టర్ వినోలియా, సిస్టర్ వినోలియా
అక్క ప్రైజ్ లార్డ్ అక్క. గొప్ప దేవ, నమ్మకమైన తండ్రి, మీకు వందనాలు ప్రభు. ఈ ఉదయకాలమందు మీ సన్నిధిలో ప్రభు మేమందరం చేరి నాయన మిమ్మల్ని స్తుతించడానికి ప్రభు నాయన నాయన యోహాన గురించి నేర్చుకోవడానికి మాకు సహాయం చేసినందుకు వందనాలు. అవును ప్రభు నాయన, మీ నుంచి మేలు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత నాయన మేము ఎంతో నమ్మకం ప్రభు మిమ్మల్ని సేవించడానికి, మీ ప్రేమ ఇతరులకు పంచిపెట్టడానికి, మీ కొరకు జీవించడానికి దేవ, మీ మార్గంలోనే మిమ్మల్ని అంట పెట్టుకుని జీవించడానికి మాకు సహాయం దయచేయండి ప్రభు. నాయన వాల్టర్ అన్న లలిత సాక్ష్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాము తండ్రి. అవును ప్రభు, మా పెద్దవారు మాకు చూపించిన మార్గంలో నాయన వారు నాయన మాకు బోధించిన విషయాలను మర్చిపోకుండా ప్రభు మేము కూడా మిమ్మల్ని నాయన స్తుతించడానికి, మహిమపరచడానికి, మీ సాక్షులంగా నిలబడడానికి, ఈ లోకంలో మీరు మాకు ఇచ్చిన బాధ్యతను ఎంతో నమ్మకంగా నెరవేర్చడానికి మాకు సహాయం చేయండి మా ప్రభు. నాయన అదే సిస్టర్స్ అందరినీ దీవించండి, ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను నాయన. ప్రతి వారి అవసరం తీర్చండి, ప్రతి వారి ప్రార్థన విని సమాధానం ఇవ్వండి ప్రభు. నాయన ఈ లోకంలో ఏదన్నా లేకపోయినా ఎంతో నమ్మకంగా ప్రభు మిమ్మల్ని నాయన సేవించడానికి దేవ, మీ కొరకు జీవించడానికి సహాయం చేయమని దేవ మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాము. ఆయన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. ప్రేంగల తండ్రి, దేవ అత్యున్నత సింహాసనం మందు ఆశ్రయుడు తండ్రి, రాజులకు రాజును, ప్రభులకు ప్రభుడు అయినటువంటి దేవ, ఈ ఉదయకాల సమయంలోనైనా మీ బిడ్డలంగా మరొకసారి మీ పాదంలో చింత చేరడానికి ఇచ్చిన ఈ భాగ్యం పై స్తోత్రములు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామన కూడుదరో అక్కడ నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన తండ్రి, మీరు మా మధ్య ఉన్నారు, అందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మీ మాటలకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నినరుగల స్త్రీ ఘనతనందును అన్నారు. అవును ప్రభు, మరి యోహాన తన జీవితంలో ప్రభు తండ్రి మీ కృప పొందుకోవటమే కాదు కానీ తండ్రి పొందుకున్నటువంటి ఆ కృపను ఇతరులకు కనపరచాలని, ప్రభా ఇతరులతో పంచుకోవాలని తను తీసుకున్నటువంటి ఆ గొప్ప నిర్ణయంకై స్తోత్రములు తండ్రి. మొట్టమొదట మరి సమాధిలో నుండి దేవుడు లేచాడు, నా దేవుడు సజీవుడని ప్రభా ఇతరులకు ప్రకటించడానికి ప్రభా మీ సువార్తను, ఈ యొక్క మంచి వార్తను ఇతరులకు మోసుకు వెళ్ళిందిగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు కాని ప్రభా మరి తనకు కలిగినది దేవుని కొరకు వ్యయపరచటానికి ప్రభా ఇష్టపడుతూ వచ్చింది, తన జీవితాన్ని ప్రీతికరంగా మార్చుకుంది. దేవునికి ప్రభా మరి ఇంపైన సువాసన ఏ రీతిగా ఉంటుందో ప్రభా ఆ రీతిగా తన జీవితం ద్వారా మీ నామానికి ఘనత, మీ నామానికి మహిమ తెచ్చిందిగా ఉంటుంది. మా జీవితాలు మేము కూడా ప్రభా ఆ రీతిగా ఉండినట్లు సహాయం చేయము. అదే రీతిగా వాల్టర్ అన్న లలితక్క చేసినటువంటి సేవలకై మీకు స్తోత్రములు. వారికిన్న వారికి వచ్చినటువంటి భారము, వారికి ఉన్నటువంటి ఆ బాధ్యతను వారు నెరవేర్చుకున్నందుకై స్తోత్రములు ప్రభా. మరి మేము ఒక చిన్న కంపౌండ్ లో మా ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి మమ్మల్ని ప్రభా మరి అన్న ప్రభా ఈ ఆత్మలను పోగొట్టుకోకుండా తండ్రి ఫ్రీక్వెంట్ గా ఎరితిగా మా యొక్క గృహాలను దర్శిస్తూ తండ్రి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రభా దేవునిలో బలపరిచినాడో తండ్రి, అనేకులము తండ్రి మీ గురించి సువార్తను ప్రకటించు వారిగా మీ సన్నిధిలో మేము నిలిచి ఉండడానికి తండ్రి ఆ యొక్క తండ్రి బిడ్డను మీరు వాడుకున్నారో ప్రభా. మేము కూడా అనేకులను తండ్రి అరిత తర్బీదు చేయడానికి అనేకులను మీ మార్గంలో నడిపించినప్పుడు ప్రభా మరి నడిపించి వదిలివేయటం కాదు కానీ తండ్రి వారి గురించి బాధ్యత వహించి తండ్రి వారిని మీ మార్గంలో నడిచేటట్లు చూడడానికి తండ్రి మీ కృప మాకు అధికముగా దయచేయము తండ్రి. అయ్యా అనేకులు ఈ లోకంలో నశించిపోతున్నారు దేవుని ఎరగక ప్రభా, మరి వెళ్తున్నటువంటి వారి గురించి మేము భారముతో బాధ్యతతో మా ఇరుగు పొరుగు వారి గురించి, మా స్నేహితుల గురించి, మా బంధువుల గురించి ప్రభా కన్నీరు విడవడానికి ప్రభా ప్రసవ వేదన కలిగి వారి గురించి ప్రార్థించడానికి మాకు నేర్పించము తండ్రి. అటువంటి భారము బాధ్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా లలితకను కూడా జ్ఞాపకం చేసుకుని తనకిచ్చిన మంచి మనసుకై స్తోత్రములు, తనకున్నటువంటి ప్రేమకై స్తోత్రములు తండ్రి. మరి అందరితో మంచి మనస్సు కలిగి ఉండడానికి ప్రభా బిడకిచ్చినటువంటి కృపకై స్తోత్రములు. ఆ కష్టకాలంలో ఆ దుఃఖంలో కూడా తండ్రి మిమ్మల్ని సేవించే భాగ్యం ఆ బిడకు దయచేశారు. మీ కొరకై సాక్షిగా బ్రతకడానికి మీరు చూపించిన మీ కృపంతటికై స్తోత్రాలు. ఆ రీతిగా తండ్రి మేము కూడా తండ్రి మా పరిస్థితులు ఏమైనప్పటికీ ప్రభా మిమ్మల్ని సేవించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మాకు నిరూపించుకునైనా ప్రభా బ్లాంచ్ ని ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకుంటుంది. బిడ్డలను మీరు కనికరించి కృప చూపించి ప్రభా మీరే తల్లిదండ్రులుగా ఉండి ప్రభా బిడ్డలను
మీరు ముందుగా నడిపిస్తురమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా సిస్టర్స్ మీటింగ్ లో వచ్చిన ప్రతి బిడ్డకై స్తోత్రములు తండ్రి. ప్రభు ఆన్లైన్ లో వచ్చిన ప్రతి ప్రభు కుటుంబముకై మీ వందనములు చెల్లించుకుంటున్నాం. వారికి ఉన్న ఆసక్తికై ఆశకై స్తోత్రాలు ప్రభు. ఇంకా వారిని మీలో అంటుకట్టబడి ప్రభు మేమందరము ఫలించు వారిగా ఉండడానికి ఆ రీతిగా మేము మేనను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామన్న రీతిగా మేమందరము తండ్రి కుటుంబాలుగా మిమ్మల్ని సేవించే కృపదయచేయము. ఇంకా కుటుంబంలో ఎవరికైనా రక్షణ లేకపోతే ప్రభా మీ రక్షణ వారికి ప్రసాదించండి తండ్రి. ప్రభా రక్షింప నేరకుండానట్లు యెహోవా హస్తాలు కురచకాలేదన్నారు కదా ప్రభా. మీ వాగ్దానం మరపట నెరవేర్చి మేము పొందుము తండ్రి. ప్రభా ఇంకా అనారోగ్యంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోము. నీట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను దర్శించి ప్రభా. మరి పేపర్స్ కరెక్షన్ లో ప్రభా మీరే ఇవాల్యుయేషన్ చేసినప్పుడు తండ్రి సరిగ్గా చేసి బిడ్డలకు మంచి ర్యాంక్స్ ఇవ్వడానికి మీ కృప చూపించండి. ఎక్కడ పొరపాటు లేకుండా సహాయం చేయండి. వివాహాలకు ఎదురు చూసిన బిడ్డలను దర్శించము తండ్రి. యవనస్తులుగా ఉంటూ తండ్రి మరి తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా ఉంటే బిడ్డల యొక్క జీవితాలను మీరు మార్చము తండ్రి. ప్రభా మరి ఎవరైతే ప్రభా మరి జాబ్స్ లేకుండా ఉంటున్నారో, ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉంటున్నారో ప్రభా, వారి అక్కడ ప్రతి అవసరత మీరే తీర్చి మీ నామందు ఘనత తెచ్చుకోమని ప్రార్థిస్తూ మాకు ఇచ్చిన ఈ సమయం కై స్తోత్రాలు ఆచరించుకుంటూ ప్రభా మరి అద్భుతంగా ఉంటున్నట్టు నేను కూడా జ్ఞాపకం చేసుకుని బిడ్డను జీవించము, ఆశ్రయించము తండ్రి. భవిష్యత్తులో ఇంకా తండ్రి అనేకమైన కార్యములు మీ ద్వారా మీలో జరిగించడానికి చూపించమని అధికారిగా ఉండి తప్ప మీరు చేసిన మీ మేలులకై ఉపకారాలకై స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మీ కృపగల హస్తాలు తప్పు చెప్పుకుంటూ అనారోగ్యమైన బిడ్డలందరినీ తప్ప మీ ఆరోగ్యమైన చేతి తప్పు చెప్పుకుంటూ మంచి ఆరోగ్యంతో నింపమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామం ప్రార్థించి పెట్టించున్నాం తండ్రి. చెల్లింపాక స్తోత్ర గీతము కలమంతా పడుచుండేటా, కలమంతా పడుచుండేటా, నీ ప్రేమ పరమైనది దేవాని తలంపులు చున్నది దేవాని తలంపులు. ప్రైజ్ లార్డ్ అక్క. మా ప్రైజ్ లార్డ్ మా ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ మా అందరికి ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ Thank you.